చిత్రసేనునితో యుద్ధము. కౌరవులకి గంధర్వులకి భీకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది. ఈ యుద్ధంలో కౌరవుల పక్షాన సుయోధన సార్వభౌముడే రణరంగానికి వచ్చేశాడు. దాంతో కౌరవ వీరులంతా కూడా విజృంభించారు. వాళ్లు వదిలిపెట్టినటువంటి బాణాలతో గంధర్వుల యొక్క శరీరాలన్నీ కూడా ముక్కలు ముక్కలైపోయినాయి. కౌరవ సేన ముందు గంధర్వులు నిలవలేక తల్లడిల్లిపోతూ పరుగు పరుగున వెళ్లి తమ నాయకుడు తమ రాజు అయినటువంటి ఆ చిత్రసేనుడికి విషయమంతా కూడా వివరించి చెప్పారు. ఇప్పుడు గంధర్వులు దెరలుట విని గంధర్వ విభుండు క్రోధ కలుషితమతి అయి గంధగజము తందమున మదాంధగతింగవిసే కౌరవానేకముపై. గంధర్వులు యుద్ధంలో ఓడిపోయారు అన్నటువంటి వృత్తాంతాన్ని పూర్తిగా విన్నాడు ఈ గంధర్వ రాజైనటువంటి చిత్రసేనుడు. వెంటనే మదపుటేనుగలాగా మదంచేత గుడిదనం ఏర్పడినటువంటి ఏనుగలాగా ఈ కౌరవ సైన్యం మీద వచ్చిపడ్డాడు. చూడండి ఆయన ఎలా వచ్చాడు. గంధగజము చందమున మదాంధగతింగవిసే మదాంధగతిం, మదించినటువంటి గుడియను అది ఎలా అయితే విజృంభిస్తుందో అలా వచ్చి ఈ కౌరవ సైన్యం మీద పడిపోయాడు. ఈ విధంగా కౌరవ సేననంతా ముట్టడించేశాడు ఈ గంధర్వ రాజు అయినటువంటి చిత్రసేనుడు. ఈయన మాయాయుద్ధం చేయటంలో చాలా నైపుణ్యం కలిగినటువంటి వాడు. గంధర్వులందరికీ కూడా మాయాయుద్ధము అనేది బాగవచ్చు. ఇది వాళ్ళకి మాత్రమే తెలిసినటువంటి చాలా గొప్పదైనటువంటి విద్య. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియకుండా యుద్ధం చేస్తూ ఉంటారు. ఒక క్షణం ఆకాశంలో కనిపిస్తారు, మరొక క్షణం భూమి మీద కనిపిస్తారు, ఇంకొక క్షణంలో అసలు ఎక్కడా కనిపించరు. వాళ్ళు ప్రయోగిస్తున్నటువంటి ఆయుధాలు మాత్రం వచ్చి మన మీద పడుతూ ఉంటాయి. అలాగే ఉన్నటువంటి ప్రకృతి వైపరీత్యాలన్నీ కూడా సృష్టించేస్తూ ఉంటారు, మాయను సృష్టిస్తూ ఉంటారు. ఇదంతా కూడా గంధర్వ మాయ, రాక్షస మాయ. ఈ మాయాయుద్ధాన్ని చేస్తూ ఉంటారు ఈ గంధర్వులు కూడా. రాక్షసులు కూడా ఇలాంటి యుద్ధాన్నే చేస్తూ ఉంటారు. మాయా సంగర కోవిదుండు వికసన్ మాయాస్త్ర జాలంబులన్ వాయువ్యాప్తి అడంగ అర్కకిరణ వ్రాతంబు రుద్ధంబుగా జయందొచ్చిన తెళ్ళదేరులు కరుల్ శీర్ణంబులయ్యన్ దళత్కాయంబయ్యహయాలి కూలిరి భటుల్ కౌరవ్య సైన్యంబునన్. ఈ విధంగా చిత్రసేనుడు యుద్ధం చేయటానికి ఉపక్రమించినటువంటి సమయంలో కౌరవ సేన అంతా కూడా చంద్రవందరైపోయింది. చిత్రసేనుడు మాయాయుద్ధంలో చాలా నేర్పరి. అతడు మాయతో కూడినటువంటి మంత్రపూరితమైనటువంటి బాణాలన్నీ కూడా ప్రయోగిస్తూ ఉన్నాడు. దాంతో గాలి ఆడటం అనేది ఒక్కసారిగా ఆగిపోయింది. సూర్యకిరణాలు కనిపించకుండా పోయినాయి. జగత్తంతా కూడా కాలు చీకటి కమ్మేసింది. రథాలన్నీ ఒక క్షణంలో విరిగిపోయినాయి. ఏనుగులన్నీ కూడా ముక్కలు ముక్కలైపోయినాయి. గుర్రాల శరీరాలు అన్నీ కూడా తుత్తీనేలైపోయినాయి. కౌరవ సేనలో ఉన్నటువంటి భటులందరూ కూడా ఒక్కసారిగా నేలకూలిపోయారు. పొదలి ఒక్కనికొక్కనికి పదుగురు 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 గవిసి పౌరవ సేనం పొదవి సమయం పదొడగిరి వదలక గంధర్వులని నవార్యోద్ధతులై. కౌరవ సేనలో ఉన్నటువంటి ఒక్కొక్క భటుడి చుట్టూ 10 మంది గంధర్వులు చుట్టేశారు. వాళ్ళ చుట్టూ మూగి ఉన్నారు. సంఖ్యాబలం విపరీతంగా ఉంది. దాంతో
వాళ్ళని వారించడానికి ఏమాత్రమో వీలు అనేది కుదరటం లేదు. గంధర్వులు ఈ కౌరవుల యొక్క సైన్యాన్ని సంహరించడానికి ఇప్పుడు సిద్ధపడ్డారు. గంధర్వుల యొక్క పరాక్రమానికి ఏమాత్రమూ కూడా ఆగలేక, ఆ పరాక్రమాన్ని ఎదుర్కోలేక, సహించలేక కకావికలై దుర్యోధనుడి యొక్క సైన్యం అంతా కూడా ధర్మరాజు ఉన్నటువంటి వైపుగా పరుగులు తీయటం మొదలుపెట్టింది. అప్పుడు కర్ణుడు మాత్రం ఏ వెనక్కి తిరగకుండా కుల పర్వతంలాగా స్థిరంగా నుంచున్నాడు. గంధర్వులు వేసే ఆ బాణముల వర్షంలో తడిసిపోతూ శక్తి వంచన లేకుండా యుద్ధం అనేది చేస్తూనే ఉన్నాడు. కర్ణుడు ఒక్కడే ఇక్కడ యుద్ధం చేస్తూ ఉన్నాడు. దుర్యోధనుడి యొక్క సోదరులు శకుని వీళ్ళందరూ సహాయం చేస్తూ ఉండగా దుర్యోధనుడు ఈ కర్ణుడికి తోడుగా నుంచున్నాడు యుద్ధంలో. ఆ సమయంలో అమిత బలం కలిగినటువంటి ఆ గంధర్వులు అనేక మంది ఒక్కసారిగా వచ్చి ఈ కర్ణుణ్ణి చుట్టుముట్టేశారు. అలా కర్ణుణ్ణి చుట్టుముట్టి కొందరు సూతు అశ్వముల కొందరు, కొందరు చాపదండమున్, కొందరు చక్రయుద్మకము, కొందరు విస్ఫురితారిత పత్రమున్, కొందరు కూబరంబు, మరికొందరు కేతువు, కొందరక్షమున్, దందిడి దున్ని వైచిరి విరధ్వమనొచ్చిరి సూతసూతికిన్. ఇలా వచ్చినటువంటి ఈ గంధర్వుల్లో కొంతమందేమో కర్ణుడి యొక్క సారథిని, మరికొంతమంది కర్ణుడి రథానికి కట్టినటువంటి గుర్రాలు, కొంతమంది ధనస్సుని, కొంతమంది కర్ణుడి రథం యొక్క రెండు చక్రాలు, కొందరు రథం మీద ఉన్నటువంటి గొడుగు, కొందరు ఆ రథానికి ఉన్నటువంటి నొగలు, మరికొంతమంది రథం మీద ఉన్నటువంటి ధ్వజం, ఇంకా కొంతమంది రథము యొక్క వెరుసు, వీటన్నింటినీ కూడా ఖండించి పారేశారు. అంటే కొంతమంది సారథిని చంపారు, కొంతమంది గుర్రాలను చంపారు, కొంతమంది కర్ణుడి చేతిలో ఉన్నటువంటి ధనుస్సును విరగొట్టేశారు, కొంతమంది రథానికి ఉన్నటువంటి రెండు చక్రాలు విరగొట్టారు, కొందరేమో రథం మీద ఉన్న గొడుగును విరగొట్టారు, కొందరు రథానికి ఉన్నటువంటి నొగలు ఆ దూలాన్ని విరగొట్టేశారు, మరికొంతమంది జెండాను విరగొట్టారు, కొంతమంది రథానికి ఉన్నటువంటి ఇరుసు కాస్త విరగొట్టి పారేశారు. ఇలా కర్ణుడి యొక్క రథాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పారేశారు. ఇప్పుడు కర్ణుడు తన యొక్క రథాన్ని పూర్తిగా కోల్పోయినటువంటి వాడై ఇంకా చేసేది ఏమీ లేక దుర్యోధనుడి యొక్క తమ్ముడైనటువంటి వికర్ణుడి యొక్క రథాన్ని ఎక్కి ఆ రణభూమి నుంచి బయటికి వెళ్లిపోయాడు. దుర్యోధనుడు మాత్రం ఈ రణభూమిలోనే ఉండిపోయాడు. అక్కడి నుంచి వెళ్లిపోలా, శత్రువులను ఎదురిస్తూ ఉన్నాడు, భయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నాడు. చూశాడు గంధర్వరాజైనటువంటి చిత్రసేనుడు, విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ప్రత్యక్షంగా వచ్చే దుర్యోధనుడితో తలపడ్డాడు. దుర్యోధనుడి యొక్క రథాన్ని ముక్కలు ముక్కలుగా చేసేశాడు. ఆ తర్వాత రథాన్ని కోల్పోయినటువంటి ఈ దుర్యోధనుణ్ణి చిత్రసేనుడు జుట్టు పట్టుకుని నేల మీద పడేసి అతడి రెండు చేతులు కూడా వెనక్కి విరిచి కట్టి విజయ సూచకంగా సింహనాదం చేశాడు. ఆ దృశ్యాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలతో మిగిలినటువంటి గంధర్వులంతా కూడా విజృంభించారు. వెంటనే దుర్యోధనుడి యొక్క భార్యల్ని, దుర్యోధనుడి యొక్క సోదరుని దుశ్శాసనుడు, దుర్విషహుడు, దుర్ముఖుడు, వివింశతి, చిత్రసేనుడు, విందుడు, అనువిందుడు, వీళ్లంతా కూడా దుర్యోధనుడి యొక్క సోదరులు,
వీళ్ళందరినీ పట్టుకున్నారు. అలాగే దుర్యోధనుడి యొక్క కుమారుల్ని బందీలుగా చేశారు. దుర్యోధనుడి యొక్క మంత్రుల్ని కట్టిపడేశారు. వీళ్ళందరినీ ఇలా బంధించి చిత్రసేనుని ముందుకు తీసుకొచ్చిన చూపెట్టారు ఈ సైనికులు. ఆ సమయంలో మిగిలినటువంటి కౌరవులందరూ కూడా, హస్తినాపురానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కొంతమంది మంత్రులతో సహా విపరీతంగా దుఃఖిస్తూ రోధిస్తూ పారిపోయారు ఇక్కడి నుంచి. అలా పారిపోయి అక్కడే యజ్ఞం చేస్తూ ఉన్నటువంటి ధర్మరాజు దగ్గరికి వెళ్లి, శరణు ధర్మనందన, శరణు శరణు అంటూ ఆ ధర్మరాజును శరణు వేడారు. ఇక్కడ శరణు వేడటము అనేది భారతదేశానికి ఉన్నటువంటి సంప్రదాయం, భారతీయ సంప్రదాయంలో చాలా ముఖ్యమైనటువంటిది. అసలు శరణు వేయటము అంటే ఏమిటి? దిక్కులేనటువంటి వాళ్ళు, దీనులు, వీళ్ళు ఎప్పుడైనా సరే గొప్పవాళ్ల దగ్గరికి, అంటే తమకన్నా బలవంతులైన వాళ్ళు, ధనంలో గాని లేదా బలంలో గాని గొప్పవాళ్ళు ఎవరైనా సరే వాళ్ల దగ్గరికి వెళ్లి రక్షించమని ప్రార్థిస్తారు. దాన్నే శరణు వేడటము అని అంటారు. శత్రువుల వల్ల భయం కలిగినప్పుడు బలహీనులైనటువంటి వాళ్ళు బలవంతుడైనటువంటి వాడి దగ్గరికి వెళ్లి తనను రక్షించమని ప్రార్థన చేస్తాడు. దీన్నే శరణు వేడటము అని అంటారు. ఇలా ఎవరైనా వచ్చి మమ్మల్ని రక్షించండి, శరణు శరణు అని గనక అన్నట్లయితే, అలా శరణు కోరినటువంటి వాడిని రక్షించడము అనేది క్షత్రియుడి యొక్క ధర్మం. ఆ రోజుల్లో ఈ ధర్మము అనేది అలా పాలించబడుతూ ఉండేది. ధర్మ పాలన అనేది అదే రకంగా చేస్తూ ఉండేవాళ్ళు. అందుకే ఇప్పుడు ఈ కౌరవ సైన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు, హస్తినాపుర వాసులు, మంత్రులు, వీళ్ళందరూ కూడా రోధిస్తూ ధర్మరాజు దగ్గరికి వెళ్లి, ఓ ధర్మనందన, నువ్వే మమ్మల్ని రక్షించాలి అని శరణు వేడారు. రెండు చేతులు జోడించి ధర్మరాజుకి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ధర్మరాజును ప్రార్థిస్తూ ఉన్నారు. ఓ ధర్మనందన, ఘన బాహాబల దుర్నివార మహిమన్ గంధర్వ వీరుల్ సుయోధను తత్కాంతల తత్సహోదరుల బంధు ప్రాప్తులంజేసి గైకని పోతునున్న వారదే రిపుక్షోభంబుగా వించి నీ అనుజవ్రాతము కావవే కరుణ నిండా రంగరాజోత్తమా. ఓ రాజశ్రేష్ఠుడా ధర్మనందన, గంధర్వ యోధులు సాటి లేనటువంటి శౌర్యాన్ని ప్రదర్శించి ఏమాత్రము వారించడానికి వీలు లేనటువంటి మహిమతో దుర్యోధనుణ్ణి, అతని యొక్క స్త్రీలను, అలాగే అతని యొక్క సోదరులను, కుమారులను, మంత్రులను అందరినీ కూడా చెరబట్టి తీసుకుని పోతూ ఉన్నారు. శత్రువుల్ని జయించి నువ్వు ఇప్పుడు నీ సోదరులను అందరినీ కూడా కాపాడవలసిందిగా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఇలా వాళ్ళని కాపాడి రక్షించటము అనేది నీకే తగుతుందయ్యా అంటూ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి ప్రార్థన చేశారు ఈ మంత్రులు, హస్తినాపుర ప్రజలు, ఆ సైన్యము అందరూ కూడా. ఇలా ప్రార్థిస్తూ ఉన్నటువంటి దుర్యోధనుడి యొక్క మంత్రుల్ని చూసి భీమసేనుడు మహదానందం చెందాడు. సామాన్యంగా కాదు, విపరీతమైనటువంటి ఆనందం చెందాడు. అలా నవ్వుతూ ఉన్నటువంటి ముఖంతోనే ధర్మరాజుతో అంటూ ఉన్నాడు, మనకు దొలకనయ్య మనజేయు పని గంధర్వవరులు కూడి తగవనచ్చిరి ఇంత లెసయగునే ఏ భారమును లేక ఊరకుండ మనలనుంది జయము.
ఎంత బాగా జరిగిందయ్యా. అసలు ఇదంతా కూడా మనం చేయవలసినటువంటి పని. మనకి ఎటువంటి బరువు బాధ్యత లేకుండా మన చేతికి ఏమాత్రం మట్టి అనేది అంటకుండా ఆ గంధర్వ శ్రేష్ఠులు ఈ పని కాస్త చేసి పెట్టారు. మనకి వాళ్ళు చాలా గొప్పదైనటువంటి ఉపకారం చేశారు. మనకి విజయము అనేది ఇంత తేలిగ్గా లభించింది కదా అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఈ సన్నివేశాన్ని బట్టే కాగల కార్యం గంధర్వులు తీర్చారు అనే సామెత కూడా వచ్చింది మనకి. అనుకోకుండా మనకి ఏదైనా గనక ఒక పని చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పని గనక పూర్తయినట్లయితే, అది కూడా ఎవరి వల్లనో మనకి పని గనక పూర్తయినట్లయితే కాగల కార్యం గంధర్వులు తీర్చారు అని అంటాం. అది ఇదిగో ఇక్కడ ఈ సన్నివేశాన్ని ఆధారంగా చేసుకునే ఈ మాట చెప్పటం అనేది జరుగుతూ ఉన్నది. పుట్టుగల్లిరియై పాపములకు ఎల్ల జట్టయ్యై లోకముల చేత తిట్టుబడిన కట్టుడికి ఇట్టు కష్టంబుగాను నచ్చి తగ విధాత్రుడు చతురుడై నెగడనేడు. పుట్టడంతోనే అబద్ధాల కోరు, అనేకమైనటువంటి ఘోరమైనటువంటి పాపాలు చేయటంలో మహానేర్పరి, లోకాలు అన్నింటి చేత కూడా నిందించబడినటువంటి పరమ దుర్మార్గుడు ఎవరు? ఈ సుయోధనుడు. అతడు చివరికి ఈ విధంగా గంధర్వుల చేత పరాభవం పొందాడు. ఈ సుయోధనుడికి, ఇటువంటి దుర్మార్గుడైనటువంటి సుయోధనుడికి గంధర్వుల చేత పరాభవాన్ని కల్పించి తగినటువంటి న్యాయాన్ని చేకూర్చిన ఆ బ్రహ్మదేవుడు నిజంగా తెలివిగలవాడు అనే విషయం ఈ రోజుకి రుజువైంది. బ్రహ్మదేవుడి యొక్క తెలివితేటలను నేను మెచ్చుకుంటూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు భీమసేనుడు. విపరీత స్థితి నుంది ఘోర విపినోర్వి వాసులై నిత్య దుఃఖ పరాధీనత దూలిరంచు మలనన్ గర్వోద్ధత స్వాంతుడై అపలాపింపగ వచ్చి దుర్నయపరుండు ఆధాత్రాష్ట్రుండు దోషపరీతాత్ముడు కత్వలంబుగుడి చెన్ సత్యంబు సమాచ్యుడై. పరిస్థితులన్నీ కూడా తారుమారై అడవుల్లో కష్టాలు పడుతూ మిక్కిలి దైన్యానికి లోబడి పతనం చెందినటువంటి వాళ్ళమే అని ఆలోచించి మన్ని గర్వం చేత మదించినటువంటి ఆ ధృతరాష్ట్రుని యొక్క కుమారుడైనటువంటి దుర్యోధనుడు కేవలం మనల్ని అవమానించడం కోసం అమాత్యులతో కలిసి ఇలా వచ్చాడు. వచ్చిన దానికి తగినటువంటి శాస్తిని అనుభవించాడు. ఇది సత్యము, సత్యము పునఃసత్యం. ఆ దుర్యోధనుని యందు ఎప్పుడూ కూడా దయ అనేది చూపకూడదు అన్నాడు భీమసేనుడు. దుర్యోధనుడి మీద భీమసేనుడికి విపరీతమైనటువంటి కోపం ఉన్నది. ఎందుకు అంటే దుర్యోధనుడు భీమసేనుడి మీద అనేక సార్లు హత్యా ప్రయత్నం చేశాడు, నదిలో తోయించాడు, పాములతో కరిపించాడు, విషాన్నం పెట్టాడు, లక్క గృహంలో పెట్టి నిప్పు పెట్టాడు. ఇలా అనేక రకాలుగా ఆ భీమసేనుణ్ణి హతమార్చాలి అని చూశాడు. నిండు సభలో పాంచాల్ని అవమానించాడు. ఇవన్నీ కూడా భీమసేనుడి యొక్క హృదయంలో రగిలిపోతూ ఉన్నాయి. అందుకే భీమసేనుడు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడికి తగిన శాస్తి జరిగింది అన్నాడు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా వారి ఎందు దయ అనేది చూపకూడదు అని కూడా ధర్మరాజుతో చెప్పాడు.
ఈ మాటలు విన్నటువంటి ధర్మరాజు ఇప్పుడు అంటూ ఉన్నాడు, నాయన భీమసేన, అకట ఇది పరుష వాక్యములకు సమయమే, శరణు సొచ్చి లఘుభావముతో వికరగతినున్న కౌరవ నికరమునకు కరుణసేయ నీకుంతగదే. భీమసేన, నువ్వు మిక్కిరి బలం కలిగినటువంటి వాడివి, శరణు అన్న వారి మీద నీలాంటి వాడు దారి గనక చూపకపోయినట్లయితే ఇంకెవరు చూపిస్తారయ్యా? నువ్వు శరణు అన్న వాళ్ళకి దారి మాత్రమే చూపించాలి, అంతేగాని వాళ్ల మీద నువ్వు కఠినమైనటువంటి మాటలు మాత్రం మాట్లాడకూడదు. కలత చెంది శరణు వేడినటువంటి కౌరవుల మీద నువ్వు కేవలము దయనే చూపించాలి. ఇదే క్షాత్ర ధర్మం. ఓ భీమసేన, నీకు ఒక్క మాట చెప్తాను విను. ఒకే వంశంలో పుట్టినటువంటి వాళ్లకి ధనానికి సంబంధించినటువంటి తగాదాలు అనేవి అప్పుడప్పుడు ఏర్పడుతూనే ఉంటాయి. అంత మాత్రం చేత ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రేమ అనేది తప్పిపోకూడదు. ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు తమలో తాము ఏ రకంగా ప్రవర్తించినప్పటికీ సరిపోతుంది, గాని ఇతరుల వల్ల గనక అవమానం జరిగినట్లయితే ఒకళ్ళకి ఒకళ్ళు సాయం చేసుకుని తీరాలి. అలాగనక కాకపోయినట్లయితే లోకుల చేత కూడా వీళ్లు గర్హించబడతారు. దుర్యోధనుడు చెడు నడవడి కలవాడే, ఇందులో అనుమానమేం లేదు. కానీ అతడు మాత్రం మన జ్ఞాతి. అతడు భార్యలతో పాటుగా ఇతరుల చేత బంధించబడ్డాడు. దీన్ని గనక మనం చూస్తూ ఊరుకున్నట్లయితే ఇది మన కుటుంబానికే అవమానం అవుతుంది. అంతేకాదు, రాజవంశంలో పుట్టినటువంటి వాడు ఒకవేళ బలహీనుడైనప్పటికీ కూడా శరణు అన్న వాడిని కాపాడి తీరాలి. ఇది రాజవంశంలో ఉన్నటువంటి మర్యాద. బలహీనుడికే శరణాగత రక్షణ అనేది కర్తవ్యమైతే మరి నీ వంటి వాడు, అధికమైనటువంటి బలం కలిగినటువంటి వాడు, అటువంటి వాడికి ఇది అవశ్య కర్తవ్యము అనే మాటను గుర్తుపెట్టుకోవాలి. ఇక దీని మీద వాదోపవాదాలు అనేవి వద్దు. ముందు నువ్వు నీ కర్తవ్యం నిర్వహించడం కోసం వేగంగా లేచి వెళ్ళు. వెంటనే లేచి బయలుదేరు. నువ్వు, నీ సోదరులు అందరూ కూడా హృదయపూర్వకంగా రథాలని అధిరోహించి ఆయుధాలు ధరించి దండయాత్రకు వెళ్ళండి. ఆ దుర్యోధనుణ్ణి చెర విడిపించండి అన్నాడు ధర్మరాజు. ఆ మాటలు విన్నటువంటి భీమసేనుడు ఇప్పుడు మళ్లీ చెబుతూ ఉన్నాడు. హనుమాన మొక్కింతయునులే కలిగి జలంబుల ద్రోచే విషము పెట్టించే గృహదహనమనరించే విహిత దురోధర కపటుడై రాజ్యంబునపహరించే జనులెల్ల దూడంగ వనజాక్షి పాంచాలి దలబట్టి ఈడ్పించే వలువలొలిపించే పుట్టిన కోలి మనకు అక్కట సుయోధనుడు ఎగ్గుసేయని దినము గలదే వాని చేతలొకటి ఏని తలపు నీవు మనుజనాథ కేవలం పుకరుణపునియుండు ధరయన్ ఎప్పుడు ఇట్టులైన మనకు కార్యహానిగాదే. అన్నా ధర్మనందన, ఆ దుర్యోధనుడు మనకు చేసినటువంటి అపకారాలు నువ్వు ఏమాత్రము కూడా గుర్తుపెట్టుకోవటం లేదు. అతడు ఏమాత్రము కూడా సందేహము అనేది లేకుండా హనుమానముక్కింతయులే కారిగి జలంబుల దోచే నన్ను నీళ్లలో దోయించాడయ్యా, విషము పెట్టించే నాకు విషాన్నాన్ని పెట్టాడు, అలాగే లక్క ఇంట్లో పెట్టి మనందరినీ కూడా దహించి వెయ్యాలి అని చూశాడు. జూదము అనే మోసంతో
మన యొక్క రాజ్యాన్ని పూర్తిగా హరించాడు. అంతదాకా ఎందుకయ్యా? జనులెల్ల తూణంగవన జాక్షి పాంచాలి తలబట్టి ఇప్పించే ఆ పాంచాల రాజపుత్రి ద్రౌపదిని నిండు సభలో దుట్టుబట్టుకుని ఇచ్చుకొచ్చాడు. వలువలపించే వస్త్రాపహరణం చేయించాడు. ఒకటే రెండా వాడు చేసినటువంటి దుర్మార్గాలు అనేవి అంతం లేకుండా ఉన్నాయి. అసలు ఇన్ని మాటలు ఎందుకయ్యా? నువ్వు ఒక్క మాట చెప్పు. పుట్టిన కోలే మనకు అక్కట సుయోధనుండు ఎగ్గుసేయని దినము గలదే. పుట్టిన పనిచి లెక్క పెట్టుకో. ఇవాటి వరకు మనం గనక లెక్కేసుకున్నట్టయితే ఏ రోజైనా సరే ఆ దుర్యోధనుడు మనకి అపకారం చెయ్యనటువంటి రోజు అనేది ఎక్కడన్నా ఉందా? లేదు కదా. మరి నువ్వు కేవలము దయామయుడివై అతడి తప్పులు అన్నీ కూడా క్షమించినట్లయితే మనకి కార్యహాని అనేది జరుగుతుంది కదా అంటూ గతంలో దుర్యోధనుడు చేసినటువంటి ఘాతుకాలు అన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నాడు భీముడు. అటువంటి భీముడితో అజాతశత్రువైనటువంటి ధర్మరాజు ఇప్పుడు చెబుతూ ఉన్నాడు, నువ్వు చెప్పినవన్నీ నిజమేనయ్యా భీమసేన, కాని ఇక్కడ నువ్వు ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో అని అంటూ ఉన్నాడు. ఏమిటి అంటే, కావరయ్యన కరము దుర్బలుడైన జనసియోపినంత సేయునైన ఉరకుండునయ్యా ఉత్తమ సూరుండు దీనజనులయున్న తెరగుతూచి దయచేసి నన్ను కాపాడండి అని దీనంగా గనక ప్రార్థించినట్లయితే బలహీనుడైనా సరే సహాయం చేస్తాడు. ఇందులో అనుమానం అనేది లేదు. మరి నీ వంటి వాడు గొప్ప వీరుడు దీనుల యొక్క బాధలు చూసి ఏ రకమైనటువంటి సహాయము చేయకుండా ఊరికే ఉంటాడా? అంతేకాదయ్యా, శరణంబని వచ్చిన భీకర శత్రువునైన ప్రీతి కావగవలయం కరుణాపరుల తెరంగిది ఇరువుగ సరిగావు దీనికి ఏ ధర్మంబుల్. ఓ భీమసేన, శరణు అని ఎవరైనా గనక వచ్చి ప్రార్థించినట్లయితే వాడు శత్రువైనా సరే నీ శత్రువైనా సరే నిన్ను వచ్చి శరణు అని గనక అడిగినట్లయితే వాణ్ణి ప్రేమతో రక్షించాలి. ఇది దయాద్రమైనటువంటి హృదయం కలిగినటువంటి వాళ్ల యొక్క పద్ధతి. శరణాగత రక్షణతో సరి అయినటువంటి ధర్మము అనేది ఇంకోటి ఏది కూడా లేదు. అన్నింటల్లోకి ఇదే పరమమైనటువంటి ధర్మము అన్నాడు ఈ ధర్మరాజు. చూడండి, ఇక్కడ దుర్యోధనుడు గతంలో ఏ ఏ పనులు చేశాడో, పాండవులకు ఏ రకంగా కష్టాలు కలిగించాడో అవన్నీ కూడా చెప్పాడు భీమసేనుడు. అవన్నీ ధర్మరాజుకి తెలియవు అని కాదు, భీముడు గుర్తు చేశాడు. అయినప్పటికీ కూడా సుయోధనుణ్ణి రక్షించాలి అని అంటూ ఉన్నాడు ధర్మరాజు. మనం గతంలో చెప్పుకున్నాం చూడండి, ఉపకారికి ఉపకారము విపరీతము కాదు, చేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమెన్నగ చేయువాడు నెప్పరి అన్నాడు. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు ఈ ధర్మరాజు, నిజమేనయ్యా భీమసేన, నువ్వు చెప్పినవన్నీ నిజమే, వాడు మనకు అన్ని అపకారాలే చేశాడు. అసలు మనకి అపకారం చేయనటువంటి రోజు అనేది లేదు. ఇవన్నీ నిజమే, అయినప్పటికీ వాళ్ళు ఆపదలో ఉన్నారు, నిన్ను శరణు అన్నారు. కాబట్టి శరణాగత రక్షణ అనేది మనకి అత్యంతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ధర్మం అయ్యా. కాబట్టి మనం తప్పనిసరిగా ఆ ధృతరాష్ట్రుడి యొక్క కుమారులందరినీ కూడా రక్షించాలి. ఇప్పుడు ధృతరాష్ట్రుడి కుమారుడైనటువంటి ఆ దుర్యోధనుడికి మీ యొక్క బలము పరాక్రమము వీటి యొక్క ప్రాభవము అనేది పూర్తిగా తెలుసు. మనమా
అతడికి జ్ఞాతనం. జ్ఞాతి అంటే మీకు తెలుసు, ఒకే వంశానికి ఇంటి పేరుకి సంబంధించినటువంటి వాళ్ళు, అన్నదమ్ముల బిడ్డలు, వీళ్ళనే జ్ఞాతులు అని అంటారు. వీళ్లలో వైరము ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అనురాగము, ఆప్యాయత అన్నీ ఉంటాయి వీళ్లలో. జ్ఞాతుల మధ్యన వైరము అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకేనంటే మనకు చెప్తూ ఉంటారు చూడండి, ఆలివైపు వారు ఆప్త బంధువులు, తల్లి వైపు వారు తగుమాత్రం వారు, తండ్రి వైపు వారు దయాదులను శత్రువులు అన్నాడు. తండ్రి వైపు వాళ్ళు దయాదులు శత్రువులు ఎందుకు అవుతారు అంటే ఆస్తి పంచుకుంటారు. తండ్రి నుంచి సంక్రమించే ఆస్తిని వీళ్ళు పంచుకోవాలి, అందుకే వీళ్ళు శత్రువులు అవుతారు. అదే మాట చెబుతున్నాడు, మనమంతా జ్ఞాతులం, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం, కాబట్టి మనం తప్పకుండా ఇప్పుడు వెళ్లి ఆ దుర్యోధనుణ్ణి బంధ విముక్తుడుగా చేస్తాము అని మన మీద చాలా పెద్ద ఆశ పెట్టుకుని ఉంటాడు ఆ దుర్యోధనుడు. ఓ భీమసేన, అతన్ని రక్షించటము అనేది చాలా గొప్పదైనటువంటి పుణ్యకార్యం. ఈ పని గనక చేస్తే మన కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది అని చెప్పాడు. చూడండి ధర్మరాజు ఎంత దూరం ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ దుర్యోధనుడు ఇప్పుడు గంధర్వులకి బందీ అయిపోయాడు. అలా బందీ అయినటువంటి వాడిని గనక ఆ బంధనాల నుంచి విడిపించినట్లయితే మన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వాడికి ప్రాణదానం చేసినటువంటి వాళ్ళం అవుతాం మనం. అయినప్పటికీ వాడు మనకు అన్యాయం చేశాడు అని మన మీద సానుభూతి అనేది ఎక్కువ వస్తుంది. ఇంత ఆలోచించాడు. అందుకే చెప్తున్నాడు మన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సదవకాశాన్ని మనం జారబెరుచుకోకూడదు, కాబట్టి అతన్ని మనం తప్పనిసరిగా రక్షించాలి. ఇకపోతే నేను ప్రస్తుతం యజ్ఞం చేస్తూ ఉన్నాను, దీక్షలో ఉన్నాను. దీక్షలో ఉన్నటువంటి వాడు మధ్యలో ఈ పవిత్రమైనటువంటి కార్యాన్ని వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఓ భీమసేన, అసలు నేనే వెళ్లి ఆ దుర్యోధనుణ్ణి విడిపించి తీసుకురావాల్సింది, కానీ నేను వెళ్ళటానికి వీల్లేదు, దీక్షలో ఉన్నాను. నిన్ను బలవంతంగా పంపించడము అనేది భావ్యం కాదు, కానీ నేను కదలటానికి వీలు లేదు, అందుకే నేను ఇంతగా బతిమాలుకుంటూ ఉన్నాను. నువ్వు నీ సోదరులు అందరూ కూడా ముందు వెళ్లి సౌమ్యమైనటువంటి మాటలు చెప్పండి, ఆ గంధర్వుల్ని ప్రార్థించండి, సుయోధనుణ్ణి వదిలిపెట్టమని అడగండి. అలా వాళ్ళని వదిలించడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ సాంత్వన వాక్యాలు గనక ఇక్కడ పనిచేయకపోయినట్లయితే మీ శౌర్యాన్ని ప్రతాపాన్ని ప్రదర్శించండి. అవసరమైతే గంధర్వుల్ని నిర్జించైనా సరే సుయోధనుణ్ణి విడిపించండి. మీరు గనక అట్లా చేసినట్లయితే నేను చేసే యజ్ఞం కూడా సఫలమవుతుంది, కాబట్టి మీరు అలా చేసి నేను చేసే యజ్ఞాన్ని సఫలం చేయండి అన్నాడు ధర్మరాజు. ఇలా ధర్మరాజు పరిపరి విధాలా చెప్పేటప్పటికీ చెట్ట చివరికి భీముడు సరే అన్నాడు. అర్జునుడేమో అన్నగారైనటువంటి ధర్మధుడి యొక్క ఆజ్ఞని సంతోషంతో స్వీకరించాడు. దుర్యోధనుణ్ణి బంధ విముక్తుడుగా చేస్తాను అని శపథం చేశాడు. ఇప్పుడు భీముడు అర్జునుడు ఇద్దరు కూడా ఆ సుయోధనుణ్ణి బంధ విముక్తుడుగా చేయడానికి బయలుదేరారు. వాళ్ల వెనకాలే నకులుడు, సహదేవుడు స్థిరమైనటువంటి సంకల్పంతో అన్నల్ని అనుసరించారు. ఈ రకంగా భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు కవచాలు ధరించారు, ఆయుధాలు తీసుకున్నారు, ధనస్సులు చేత్తో పట్టుకున్నారు, రథాలను నిర్వహించారు, ధర్మరాజుకు నమస్కారం చేశారు. ఇప్పుడు ఆ గంధర్వులంతా ఎటువైపు వెళుతున్నారు, వాళ్ళు గంధమాధన పర్వతం వైపుగా ప్రయాణం చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నారు. అటువైపుగా ఈ గంధర్వ సైన్యాన్ని వెంటాడుతూ బయలుదేరారు ఈ నలుగురు అన్నదమ్ములు కూడా. వీళ్ల వెనకాలే కౌరవ సైన్యమంతా కూడా ఈ భీమార్జున నకుల సహదేవుల యొక్క నాయకత్వంలో పురోగమించి
గంధర్వ సేనని చేరింది. అలా గంధర్వుల కంటి కనిపించగానే రణోత్సాహంతో ఈ కౌరవ సేనంతా కూడా సింహనాదాలు చేశారు. ఇలా భీమార్జున నకుల సహదేవులు దుర్యోధనుణ్ణి బంధవిముక్తుడుగా చేయటం కోసం గంధర్వులతో యుద్ధం చేయటానికి సిద్ధపడి ఆ గంధర్వ సేన దగ్గరికి వచ్చారు.